ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్యామిలీ స్టార్ అనేది ఒక మూవీ విజయ్ దేవరకొండ హీరో అన్నమాట సో ఈ మూవీ ఏంటంటే ప్రతి ఒక్క అప్పర్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క హైయర్ క్లాస్ వాళ్ళకి చెందిన మూవీ సో మన ఫ్యామిలీలో మన డాడీ ఎంతో కష్టపడుతూ ఉంటారు మన ఫ్యూచర్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు మన ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట సో మన డాడీ లేనిదే మన ముద్ద దిగదు సో ఎవరో ఒకరు మన ఫ్యామిలీని అయితే పైకి లాగుతూ ఉంటారు ఆ లాగే వాళ్ళే డాడీ అనమాట ఈ మూవీలో వచ్చేసి ఇక్కడ హీరో లాగుతూ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీని సో తను ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీని ఒక పొజిషన్ తీసుకొచ్చాడు సో వచ్చి మిడిల్ క్లాస్ కష్టాలు అయితే మీకు తెలిసే ఉంటుంది సో ఇప్పుడు పేస్ట్ లేకపోతే పేస్ట్ అది మొత్తం అయిపోయేదాకా దాన్ని కోసి మరీ మనం వాడతాం ఒక సబ్బు అయిపోతే అది చిన్నగా అయిపోయినా అది సబ్బు వేరే సబ్బుని మనం అతికించుకొని మరీ వాడతాం ఇలా చాలా రకాలుగా మనం ఫ్యామిలీస్ అయితే మనం అటాచ్డ్ ఉంటాం అన్నమాట సో ఒక 1000 రూపాయలది కొనేటప్పుడు ఆచితూచి ఆలోచించి లేదా దాన్ని డూప్లికేట్ ఎక్కడైనా దొరుకుతుందా ఒక డ్రెస్ కొనాలంటే ఒక పీమా కొనాలంటే పీమా డూప్లికేట్ ఎక్కడైనా దొరుకుతుందా ఒక 200లో ఒక 300లో ఎక్కడైనా దొరుకుతుందా లేదా అని చూసి మనం అవి తీసుకుంటాం అన్నమాట సో ఈ సినిమా మొత్తానికి అయితే ఫ్యామిలీ మూవీ అన్నమాట ఫ్యామిలీ అయితే బాగా కనెక్ట్ అవుతారు సో ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ కాకపోవచ్చు మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు ఎందుకంటే మాస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ వాళ్ళే చాలామంది ఉంటారు యూత్ ఏంటంటే ఇప్పుడే పెద్దగైతే ఉంటామంట కాబట్టి వాళ్ళకు బరువు బాధ్యతలు అయితే తెలియదు అనమాట సో ఈ మూవీ అత్యంతం ఒక వినోదభరితంగా ఉంటుంది సో లాస్ట్కి నేను డిసప్పాయింట్ ఎక్కడయ్యా అంటే కళ్యాణం వచ్చా అనే సాంగ్ చివరిలో పెట్టారనమాట అదే మాకు మిడిల్లో పెట్టుంటే బాగుండేది సో సాంగ్ వచ్చినప్పుడు అది అందరు వెళ్ళిపోతున్నారనమాట సో ఎందుకంటే అదే చివరి కాబట్టి ఇక చూడాలా వద్దా అని చెప్పేసి అట్లా పోతున్నారు తర్వాత స్టోరీ కొంచెం అక్కడక్కడ దెబ్బ అయితే తీసింది